నానా బిగ్ బాసా అదా అద్దా ఇప్పుడు నీ అభిప్రాయం తెలపండి నేను చెప్పక నాకు అసలు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా లాగిచ్చేసి వెళ్ళిపోవడమే పూజ కూడా ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నువ్వు చదువుకున్నావు చదువుకోలేదా ఇప్పుడు అబ్బాయిని ఏడవకండి అనుకుంటూ మనికంటా నీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి టాయిలెట్ పేపర్లు ఇస్తావా తుడుచుకోమని టాయిలెట్ పేపర్ పేరులోనే ఉంది కదా కు వాడతారని మరి ముక్కు ముక్కు దుడుచుకోండి కన్నీళ్ళు దుడుచుకోండి అన్నదానికి టాయిలెట్ పేపర్ ఇస్తావేటి ఇది ఇవ్వాలి ఫేషియల్ టిష్యూస్ ఇది కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే ఇది ఏంటంటే చేతులు టవల్ లాంటిది మనకి ఇది కూడా ఇచ్చుకో అంతేగాని టాయిలెట్ పేపర్ ఇచ్చి ముక్కు అంటే నాకు అర్థం కాంటే నీకే సమర్పించాను తీసుకో అయితే నాన్న బిగ్ బాస్ అయ్యి నా అసలు మీరు ఏం చేస్తున్నారు కాంపలో నేను ప్రతిదీ పాయింట్ మాట్లాడిని వాళ్ళు ముఖ్యంగా మాట్లాడేది ఏమిటయ్యా అంటే మణికంఠ వెర్సర్స్ నాగ్జర్ సార్ అండ్ హౌస్ మేట్స్ గురించే మాట్లాడతాను నేను ఇంకా మిగతాది వాళ్ళు ఏం చేశారు లేకపోతే ఎవరెవరు ఎవరికి జలసని ఇచ్చారు ఎవరెవరికి ఏ ఎన్నోయింగ్ అని ఇచ్చారు ఇదంతా కూడా ఉత్తుత్తిగా ఏదో నడిపించారు ఫిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి ఎపిసోడ్ ది ఎపిసోడ్లో మనకి ఎపిసోడ్ లాగడానికి చేసిన ఫిల్లర్స్ అంతే అవి సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అసలు బయట నడుస్తున్నది అంతా కూడా ఆలోచిస్తే అసలు ఏం జరుగుతుంది కొలో మని కంట సింపతి కార్డ్ ఆడుతున్నాడా సింపతి చేస్తున్నాడు ఊరికే కూర్చుని ఏడుస్తాడు ఏంటో అబ్బాయి కులా ఉంటాడు ఎంతసేపు అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ లేదు అయితే అబ్బాయి అది కావాలని చేస్తున్నాడా లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తున్నాడా అలా సిచువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి కదా బుర్రపెట్టి పెట్టి ఎవరైనా కూడా జనాలు కూడా చూసేవాళ్ళు మనకంటా సపోర్ట్ ఆ పియరా అవన్నీ కాదు రేపు నాకు అవసరమే లేదు అసలు ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు నాకే బొచ్చుడు పనులు ఉన్నాయి నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కే చూడాలని నేను అనుకుంటున్నాను ఈ సీజన్ లో అది అక్కడే కూర్చొని చచ్చి ఎయిటీ సెవెన్ కే దగ్గర ఏదో వచ్చి ఊరికే అలాగే అని అని కొట్టేసి మీరు చూసేసి వెళ్ళిపోతున్నారు నన్ను సపోర్ట్ చేయండి నాకు పిఆర్ గా ఉన్నాం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అని ముత్యం కొట్టండి ఏం పర్వాలేదు కొడితే కొంచెం నాకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి ఎనభై ఏడు వేల పదివేల వ్యూలు వస్తున్నాయి అందుకే నాకు సపోర్ట్ చేయండి నేను ఎవరికి సపోర్ట్ చేయండి కానీ నాకు సపోర్ట్ చేయండి అందుకని కొంచెం వందకే చూడాలనుకుంటున్నాను రా అంత మొహమే కొట్టినట్టు కూడా చెప్తుంటే కూడా వినరేంటి నాకు అర్థం కాదు ఊరికే వచ్చే అలా చూసి వెళ్ళిపోతున్నారు అంతేను అందుకని మీరు నాకు సపోర్ట్ చేయండి నాకు పిఆర్గా గా ఉండి నాకు హండ్రెడ్కే తెప్పించండి అది నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు కానీ మణికంట ఆడేది మీకు ఏం కనబడట్లేదా అంటారు ఎందుకు కనబడట్లేదు శుభ్రంగా కనబడుతుంది అబ్బాయి ఏం ఆడుతున్నాడు కొంపలో వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటి అనేది అక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనకి ఆడిపించిన గేమ్ ఏమిటి ఆ జలసి ఎవరికిస్తారు ఎన్నోయింగ్ ఇస్తారు తర్వాత సెల్ఫిష్ ఎవరికి ఇస్తారు టాక్సిక్ ఎవరికి ఇస్తారు ఇలాగేవో చెప్పేశారు నాగార్జున గారు తీసుకుని వచ్చేసారు అయితే అవి ఒక్కొక్కరికి ఇచ్చుకోండి అనుకుంటే వెళ్ళిపోతే మాక్సిమం అందరూ చూసుకుంటే మణికంఠని మళ్ళీ టార్గెట్ చేశారు ఎందుకు మీకు ఆ ఫీలింగ్ ఉంది బేసిక్ గా మణికంట చుట్టే ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టుగా మణికంఠకే ఇస్తున్నారు వాళ్ళే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అబ్బాయి ఏమో సున్నిత మనస్కుడు మామూలుగానే ఫ్యామిలీ ఇష్యూస్ ఫస్ట్ లో కూడా అతనికి చాలా ఇష్యూస్ అబ్యూజివ్ గా అయ్యింది సో అబ్బాయికి ఉన్న మెంటల్ ఇష్యూస్ దాని వల్ల అబ్బాయి సెన్సిటివ్ గా ఉన్నాడు బేసిక్ గా కాంపలో కూసంత నటన జోడించినా కూడా ఎంతసేపు జోడిస్తాడు ఎంతసేపు అలా వచ్చేస్తుంది అతనికి నేచురల్ గా వచ్చి ఏడిపోయే అది కాకపోతే కొంచెం ఉంది ఎన్నోయింగ్లీ అగ్రీ అది ఉంది ఆడియన్స్ కి బట్ అది యాక్షనా లేకపోతే వస్తుందా ఎవరైనా సిచువేషన్స్ క్రియేట్ చేయడం వల్ల వస్తుందా అంటే డెఫినెట్లీ అది సిచ్యువేషన్స్ వల్లే వస్తుంది హౌస్ మేట్స్ ఇచ్చే ఆ లైమ్ లైట్ హౌస్ మేట్స్ ఇచ్చే అటెన్షన్ వల్లే వస్తుంది ఇమ్మంటున్నాడు ప్రతిదీ మేము ఇది చేస్తామండి మేము తెగ సపోర్ట్ చేస్తాను మా జీవితం అర్పించేసామండి ఆయనకు కొంప్లా అంటారు ఏం చేశారు అబ్బాయికి నాకు అర్థం కాదు ప్రతి టాస్క్ వస్తే ఫస్ట్ ఎవరైనా తీసే మనకంటే వస్తాడు నీ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదనుకుంటూ తీసేస్తారు స్టిల్ అబ్బాయి ఆర్గ్యూ చేస్తాడు ఆర్గ్యూ చేయగానే అలా కాదు ఇలాగ కాదని అబ్బాయి మీద కైకేమని పడిపోతారు మరి అబ్బాయికి కార్నర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ రాకుండా ఇంకేం వస్తుంది నాకు అర్థం కాదు ఆనంద పడిపోయి బాగా చేస్తారా థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రిషియేట్ ఇట్ అనుకుంటే క్లాప్స్ కొట్టుకుని పక్కకు పోతాడా ప్రతిసారి వాళ్ళు చేసే పని వాళ్ళే ఇస్తున్నారు అది వాళ్ళ తప్పు కూడా అనే హౌస్ మేట్స్ కూడా క్లారిటీ లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ ఊబిలో పడిపోయారు అంతే మణికంట చుట్టే తిరుగుతున్నారు మణికంట 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 అనుకుంటున్నాను మణికంఠ ఏమో సెన్సిటివ్ ఆ ఏమో ఏడుపు ఏడు చేసి వరద వదిలేస్తుంటే ఆడియన్స్ మీద వచ్చేసి మాకు టాక్సిక్ గా ఉంది అసలు చూడడానికి అక్కడ తప్ప ఎవరిదయ్యా అంటే ఆ హౌస్ మేట్స్ అంటారు నేను ప్రత్యేకించి వాళ్ళు ప్రతి టాస్క్ లోను మణికంఠం తీసేస్తారు ఆ అబ్బాయి ఏమో తీసుకోలేడు నేనేదో ఊడబొడి చేయడానికి వచ్చాను నేనేదో ఆడేస్తాను అనుకుంటే అబ్బాయి రెండు మూడు చుక్కలు కార్ చేసి వీళ్ళ మీద అలిగి వెళ్ళిపోతాడు అబ్బాయి స్వభావమే అది ఆ అబ్బాయి మెంటల్లీ డౌన్ ఉంటాడు మెంటల్లీ స్ట్రాంగ్ కాదు అబ్బాయి డెఫినెట్ గా అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఆ అబ్బాయి కాబట్టి అమ్మాయిలో ఏడు ఏడుస్తాడు ఏంటంటే ఎందుకు ఏడవకూడదు అబ్బాయిలు కూడా ఏడుస్తారు ఏం తప్పు ఆ ట్యాగ్ లో ఎక్కర్లేదు అబ్బాయికి పాస్ట్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అబ్బాయి పెరిగిన విధానము అబ్బాయికి జరిగిన ఈ బ్యాడ్ ఇష్యూస్ కానీ మదర్ ఫాదర్ పోవడం కానీ అవన్నీ కన్సిడర్ చేసుకుని అబ్బాయి అలా డౌన్ గా అట్లా సెన్సిటివ్ గా పెరిగాడు అబ్బాయి సో అబ్బాయికి కొంచెం ఇట్లా ఏమైనా అన్నా కూడా ఏడుపు అండ్ మోర్ ఓవర్ వైఫ్ తో ఏవో ఇష్యూస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అతనికి మైండ్ లో ఉన్నాయి సో మెంటల్లీ డెఫినెట్లీ డిస్టర్బ్డ్ గాయని తీసుకొని వచ్చి మీరు కాంపలో పెట్టడమే కాకుండా ఆ అబ్బాయిని ఇంకా 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 హౌస్ అందరూ కూడా టార్గెట్ లాగా చేసి ఆ అబ్బాయిని ప్రతి టాస్క్ లోంచి తీసేసి గిల్లితే గిలించుకోవాలి కానీ అరవకూడదు అంటే ఎలా కుదురుతుంది అబ్బాయిని ఏమో పోక్ చేస్తున్నారు నువ్వు వెళ్ళిపో నువ్వు స్ట్రాంగ్ కాదు నువ్వు నువ్వు స్ట్రాంగ్ కాదు ఈ గేమ్ నువ్వు ఆడలేవు అనుకుంటున్నావు దానికి అబ్బాయి ఆర్గ్యూ చేసుకుంటాడు నేను ఎందుకు ఆడలేను నేను అది ఆడాను కదా సరేలే మీరు అందరూ ఒకటే నన్ను ఇట్లా చేస్తున్నారు అని ఒక మాట వదిలేడు సో అబ్బాయికి డెఫినెట్లీ కార్నర్ చేశారు అనే ఫీలింగ్ రావడంలో తప్పులేదు ఎవరికైనా అనిపిస్తుంది అది సార్ నన్ను కార్నర్ చేశారు నన్ను కార్నర్ చేశారు అంటారు సార్ నాకు అర్థం కాదు మేము ఎందుకు చేస్తామని అంటే డెఫినెట్లీ వాళ్ళందరూ అలా ఫీల్ అవ్వకపోయినా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుంటే మాకు ఇదే కరెక్ట్ అనిపించింది అని వాళ్ళ వాదన ఉంటుంది డెఫినెట్ గా పైగా నిన్ను తీసేసాము మళ్ళీ నిన్నొచ్చే ఓదార్చాలి మేము ఇవన్నీ చేసి మా జీవితం అర్పించేసాక కూడా నువ్వు మమ్మల్ని అందరినీ ఆడియన్స్ దగ్గర వచ్చేసి నువ్వు మమ్మల్ని ఏమిటి కార్నర్ చేశారని ఒక ట్యాగ్ లాగా మా మీద చూపిస్తున్నావు అనుకుంటూ వాళ్ళందరూ వాదన ఇవాళ అదే అతనికి ఇచ్చింది అన్నోయింగ్ ట్యాగ్ ఇచ్చారు సెల్ఫిష్ ఇచ్చారు టాక్సిక్ ఇచ్చారు అన్నిటికీ చెప్పిన రీజన్ అయితే అదే ఎంతసేపు సెల్ఫ్ సెంటర్ ఉంటాడు సార్ ఎంతసేపు తనకే అటెన్షన్ కావాలనుకుంటాడు తనకే అందరూ వచ్చి కన్సోల్ చేయాలనుకుంటారు అంటే తన్ని ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో పెట్టింది ఎవరు హౌస్ మేట్స్ కదా యష్మి సోనియా ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయండి అన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా గట్టిగానే ఆర్గ్యూ చేసి అబ్బాయి వెళ్ళిపోయేలా చేశారు కదా అబ్బాయికి అక్కడ ఆప్షన్ ఉందా అసలు ఆ కొంపలో ఆ రోజు ఆ టాస్క్ లో ఎవరినో ఒక ఎలిమినేట్ చేయండి అంటే యష్మి సోనియా అందరూ ఆ రూమ్ లో కూర్చుని నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు స్ట్రాంగ్ కదా అనుకుంటూ చెప్పాకనే కదా ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు నేను కూడా ఏదో ఒకటి మాట్లాడతాను అనుకుంటున్నాను సరే నేను వెళ్ళిపోతాను సెల్ఫ్ గా అప్పుడు ఒప్పుకున్నాడు మొన్నటికి మొన్న టాస్క్ లో కూడా అలాగే అబ్బాయికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది సీత ఎగ్జాక్ట్ దాంట్లో వెళ్ళమని అబ్బాయి ఆడలేకపోయాడు ఓకే ఆ టైంలో నువ్వు ఏమైనా బ్లేమ్ చేసినా అట్లీస్ట్ ట్రై చేసేడు అబ్బాయి ఆడాడు అంతేగాని ప్రతిసారి ఏ టాస్క్ రాని ప్రతి టాస్క్ లో మణికనే తీసేస్తా అంటే డెఫినెట్ గా అబ్బాయికి అయితే ఆ ప్రాబ్లం అవుతుంది ఆ ఫీలింగ్ అనేది వస్తుంది సో ఆ సిచ్యువేషన్ లో పెట్టింది ఎవరు అంటే హౌస్ మేట్స్ ఆ హౌస్ మేట్స్ గుడి గుడి గురించె గుండా చుట్టూ తిరగడం ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు ఆ అబ్బాయికి ఆ అటెన్షన్ అనేది ఆగుతుంది అబ్బాయి ఏడవడమో ఏడుస్తాడో ఏదో ఒకటి చేసుకుంటాడు బట్ అట్లీస్ట్ అబ్బాయికి ఆ అటెన్షన్ ఇవ్వడం వల్లే ఇదంతా వస్తుంది నేనైతేను నేనైతే అబ్బాయిని పోక్ చేయడము గిల్లెయ్యము మళ్ళీ ఏడవకు అంటే ఎక్కడ కుదురుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ మేట్స్ ఆ అబ్బాయిని టార్గెట్ చేయడము ఆ అబ్బాయికి మంచి చేద్దాం అనుకుంటూ తిరిగి వాళ్ళు చెడ్డ చేస్తున్నారు అబ్బాయికి వీళ్ళు చెడ్డ అవుతున్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే సో నాకు అనిపించింది ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ చూసాక నాగార్జున గారు మనకి కన్ఫెషన్ రూమ్ లోకైతే పిలిచారు అబ్బాయిని టాయిలెట్ పేపర్లు అవి ఇవి సమర్పించుకున్నారు ఏడిచేసి ఎంత ఏడ్ చేస్తావు అంటే నాగార్జున గారి స్టైల్లో కూడా చూస్తే అర్థమైంది ఏంటంటే ఈజ్ ఆల్సో ఫెడ్ అప్ అనిపించింది ఆపవయ్యా బాబు ఎంతసేపు ఏడుస్తావయ్యా బాబు నిజంగానే అది లిటరల్లీ చాలా ఇంకా ఆపేస్తే బెటర్ అనిపిస్తుంది మాకు కూడా చూసి ఆడియన్స్ కి చిరాక్ వేస్తుంది అంటే మాట్లాడితే ఏడుపో ఉంటుంది నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కెక్కి ఏడుపుచ్చేయడం ఏంటో అవన్నీ నాచురల్ గానే వస్తున్నాయి ఈజ్ నాట్ యాక్టింగ్ డెఫినెట్ గా యాక్ట్ చేయట్లేదు కానీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి డెఫినెట్లీ స్ట్రాంగ్ అనేది అవ్వాలి అబ్బాయి ఇప్పుడు వీళ్ళు నన్ను కార్నర్ అనే ఫీలింగ్ కూడా ఆపేసుకోవాలి అబ్బాయి వాళ్ళు అలాగే ఉంటారు కొంపులో రాటు తేలిపోయేలాగా తయారవ్వాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కార్నర్ చేస్తారు అఫ్ కోర్స్ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీకు లైమ్ లోకి వస్తావు అనుకుని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఒక టైం వరకు వస్తుంది సింపతి ఇంకో టైం కి కార్డ్ ఇచ్చి పంపించేయాలి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నువ్వు అగ్రెషన్ కి రెడ్ కార్డ్ ఎలా ఇస్తున్నావో అగ్రెషన్ ఇస్ అన్ ఎమోషన్ అని చెప్పి రెడ్ కార్డ్ ఇస్తున్నట్టే నువ్వు ఏడుపు కూడా ఒక ఎమోషన్ కాబట్టి దానికి కూడా ఒక కార్డ్ ఇచ్చి అబ్బాయికి ఒక వార్నింగ్ ఇవ్వు సో దట్ అబ్బాయికి మెంటలీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా వస్తుంది గేమ్ నుంచి తీసేస్తారు అని ఖచ్చితంగా ఏడు పాపేస్తాడు ఆ గేమ్ నుంచి ఎప్పుడైతే తీసేస్తామనే భయం అబ్బాయిలో వస్తుందో రెడ్ కార్డు వాట్ ఎవర్ కార్డు చూపించి ఆ ఎమోషన్ మీద అబ్బాయి మెంటల్ గా నువ్వు హెల్ప్ చేసిన వాడు అవుతావు నా బిగ్ బాస్ నీకే చెప్తున్నా తద్వారా నువ్వు మాకు కూడా హెల్ప్ చేసిన వాడు అవుతావు ఆడియన్స్ కి ఆ వరద ఆగుతుంది మాకు ఆ ఆనకట్ట కట్టు ఒక కార్డు తయారు చేయి దానికోసం అండ్ ఈ హౌస్ మేట్స్ కూడా కొంచెం ఫోకస్ తగ్గించాలి మనకంట మీద ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కాబట్టి మేబీ కొన్ని ఇన్పుట్స్ హింట్స్ ఏవో ఒకటి ఇస్తారు మీరు ఆపండి రా బాబు చూడలేకపోతున్నాం బయట ఏడుపులు మీరు ఆపండి ఆ పెళ్ళు ఏదో ఆడుకుంటున్నాడు అబ్బాయి ఏం సింపతి ట్రై చేయట్లేదు మీరు అందరూ చేయడం వల్ల అబ్బాయి ఏడుస్తున్నాడు మీరు ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడం అప్పుడు అబ్బాయి కూడా ఆపుతాడు అప్పుడు అబ్బాయికి అటెన్షన్ రావడం తగ్గుతుంది మీరు ఆపేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు ఎవడైనా హింక్స్ ఇస్తే బాగుంటుంది డెఫినెట్గా ఇంకా అప్పుడు కానీ ఇంప్రూవ్ అవ్వదు లేదా నువ్వు కొంచెం ఇంకా కూడా అబ్బాయి అలా కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక నువ్వు ఒక వార్నింగ్ అయితే పాస్ చేస్తే డెఫినెట్గా అబ్బాయికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు గేమ్కి కూడా మనకి మంచిగా అవుతుంది అబ్బాయికి కూడాను సో అది నేను చెప్పాలనుకున్నది చూసుకుంటే ఇంక ఇవాళ ఎపిసోడ్లో ఏముంది అది ఏదో ప్రమోషన్ చేసేసుకున్నారు స్పర్శ ది టచ్ అనుకుంటూ ఆ స్పర్శ టచ్ టచ్ సాఫ్ట్ టచ్ అనుకుంటే ఎవరో తో వాళ్ళు వాళ్ళు వచ్చేసారు వాళ్ళు సమర్పించుకున్నారు అలాగే నాగార్జున గారు వచ్చేసారు అలాగే అయితే నాగార్జున గారు వస్తూ వస్తేనే కన్ఫెషన్ కన్సెషన్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు అయితే అక్కడ కూర్చోబెట్టి ఇందని చెప్పినట్టుగా టిష్యూ పేపర్లు అవి ఇచ్చి ఎంత ఏడుస్తావో ఏడ్చేనైనా ఇంకా భరించలేపతున్నాం మేము ఈ వైఫ్ ప్రియా నిన్ను ఏమని పిలుస్తుంది అంటే నాన్న కన్నా ఏదో పిలిచేస్తుంది ఆవిడ అందుకని ఇప్పుడు నిన్ను మీ వైఫ్ కన్నా ఇంకా నువ్వు అక్కడే ఉండిపో బిగ్ బాస్ కాంప్ లోనే నేను నీతో ఏం చేస్తావంటే అంటే ఇప్పేసాడు అంటే అతనికి జనరల్ ఇవన్నీ చాలా ట్రామా ఉంది అతనికి మైండ్ లో సో అన్నిటి వల్ల ఇలా ఇలా ముట్టుకోగానే ఏడుపు వచ్చేస్తుంది అతనికి సో దాని తప్పు పట్టలేము మనం కాకపోతే అది ఎన్నో అలా క్యారీ చేయడం మంచిది కాదు అందులో నీ కొంపలో మామూలు కొంప కాదు అది చాలా రాటు తేలిపే ఉండాలి అందులో ఉండాలంటే అది మామూలుగా ఎవడూ ఉండలేడు కొంచెం ఆ ఈవెంట్లు ఈవెంట్లు నార్మల్ సీరియల్ బ్యాచ్ వాళ్ళు అంటే కొంచెం హడావుడిగా రకరకాల మనుషులతో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి సీరియల్స్ కానీ ఏదైనా సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అలవాటు ఉంటుంది కొంచెం రకరకాల మనుషుల్ని హ్యాండిల్ చేయడం సో ఇలాగ నార్మల్ గా వచ్చేసి ఈ లో పడేస్తే మరి అతను అడ్జస్ట్ అవ్వాలి అందులోనూ మనకి చాలా ఉంది కాతలు అసలే బ్యాలెన్స్ ఎమోషన్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఉండి అలాంటి అతను అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది ఇప్పటికే చాలా టైం పడుతుంది కానీ ఇలా ముట్టుకుంటే ఏడ్ చేసే టైప్ లో ఉంటే కష్టం అందుకని అతను ఖచ్చితంగా మారాలి నాగార్జున గారు కూడా చెప్పింది అదే అతనికి నువ్వు మారు ఎయిట్ మినిట్స్ టైం ఇస్తాను ఎంత ఎడత ఇవాళ ఇక్కడతో ఎండ్ అయిపోవాల్సిందే అన్నారు అయితే నాకు అలా స్పాట్ లో పెట్టి ఏడవమంటే నేను ఏడవలేను సార్ అంటే పోనీ నిన్ను వదిలేస్తాను అంటే సో నాకు చాలా భయం సార్ ఇప్పుడే భయం వేసేస్తాను సార్ ఇంతకీ నీకు ఫుడ్ వచ్చింది కదా ఆ ఫుడ్ మీ ఆవిడ పంపలేదు ఇంతకీ తెలుసా రాహుల్ పంపించారు అనుకుంటే చెప్పగానే దట్ మీన్స్ ప్రియా ఇస్ నాట్ విత్ మీ సార్ అన్నాడు అంటే అతనికి ఏదో ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా సో దాన్ని సెన్సిటివ్ టాపిక్ మీద మనం జోక్లు వేసుకోకూడదు ఎప్పుడు కూడా అతని ప్రాబ్లమ్స్ మనం ఎవరూ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అతని షూలో మనం లేం అతనికి ఏం జరిగింది అనేది మనం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయలేదు సో అతనికి ఆ ట్రామా క్యారీ చేస్తున్నాడు దాన్ని ఎక్కువ మితిమీరిపోతుంది ఇంకా నటన చేస్తున్నాడా అంటే కొన్నిసార్లు నటన చేసి ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అతను న్యాచురల్గానే వచ్చిన ఎమోషన్ అదే అతను బేసిక్ గానే సెన్సిటివ్ సున్నిత మనస్కుడు కాబట్టి అదంతా నార్మల్ గానే అనిపించింది నాకైతే బట్ నాగార్జున గారు కూడా బాగానే ఇచ్చారు ఇవాళ నువ్వు ఆపేసే ఇంకా మితిమీరి పోతుంది చూడలేకపోతున్నావు అని సో ఈ ఇన్పుట్స్ కి అతను ఏమైనా మారి కొంచెం గేమ్ ని ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఎప్పుడు ఏడుస్తూనే కాకుండా అతను పాయింట్స్ చాలా బాగుంటాయి అదే చెప్తున్నాను గేమ్ చాలా బాగా ఆడతాడు నామినేషన్ కి వచ్చినప్పుడు పాయింట్స్ బాగా చెప్తాడు ఆర్గ్యూ చేస్తాడు కరెక్ట్ గా ఫ్రెండ్ అవని ఎవరవని తనకి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఏడ్చే ముందు కొంచెం మాట్లాడతాడు ఆర్గ్యూ చేస్తాడు ా బాగుంటాయి ఒక్క ఏడవడం ఒక్కటే తీసుకుని వచ్చి దాని వల్ల అతనికి నెగిటివ్ అయిపోతుంది సో అది అతను రియలైజ్ అవ్వాలి ఎప్పటికైనా సో రియలైజ్ అయ్యా గేమ్ మార్చుకుంటాడా ఏడు పాపేస్తాడా తద్వారా అతనికి కూడా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో లైఫ్ లో చాలా మంచి స్ట్రాంగ్ అవ్వడం అనేది మెంటల్లీ చాలా ఇంపార్టెంట్ అతనికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది ఇంప్రూవ్ అయితే బెటర్ అని నా అభిప్రాయం అలాగే ఇంక తర్వాత నాగార్జున గారు అద్దాలు తీసుకుని వచ్చేసి ఒక్కొక్కరికి అన్నాయింగ్ టాక్ సిక్ సెల్ఫిష్ ఈ గేమ్ ఆడిపించేసారు అందరూ తలొకళ్ళు కామెడీగా కొంతమంది చెప్పారు విష్ణు అన్నాయింగ్ అండి ఏంటో అవగ్రహాలు అంటుంది జపం చేసి శక్తి టీమ్ కి శక్తి అని అంటుంది ఇలా ఏవో అనుకుంటున్నా నబీలు వీళ్ళందరూ సరదాగా ఇచ్చుకుంటూ వెళ్ళారు నిఖిలు వీళ్ళందరూ మాక్సిమం అందరూ నెగిటివ్ గా అనాయింగ్ సెల్ఫిష్ టాక్సిక్ అని మన కంటకి ఇచ్చేటప్పటికి అది ఎంత మితిమీరిపోయిందంటే చూడండి వీళ్ళందరూ అటెన్షన్ ఇస్తున్నారు అతనికి అతనికి అటెన్షన్ ఇచ్చి అతని సెంటర్లో పెట్టి లైట్ లో పెట్టి నెగిటివ్ గా అన్ని కన్వే చేస్తుంటే అతనికి మరి బాధ అనిపిస్తుంది అతనికే కాదు మనకైనా అనిపిస్తుంది కదా ఎవరైనా కూడా ఇప్పుడు మనల్ని ట్రోల్ చేస్తున్నారు అన్న ఏదైనా అయినా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు అన్నా కూడా కొంచెం సెన్సిటివ్ మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా బాధపడతారు లో పెట్టి అట్లా మొహమ్మేద్డుతూ అందులో నాగార్జున గారు కూడా అప్పుడే డోస్ ఇచ్చి పంపించారు టిష్యూ పేపర్లు ఇవన్నీ వీళ్ళు కూడా అందరూ నెగిటివ్ సెల్ఫిష్ టాక్సిక్ ఇవన్నీ అంటూ ఉంటే కూడా అతను డౌన్ అయిపోయాడు కామ్ అయిపోయాడు ఇంకా అసలు ఏం మాట్లాడలేదు ఇంకా నేను యాడౌన్ అని చెప్పాను కాబట్టి యాడ్ అన్నట్టుగా అసలు ఆర్గ్యూ చేయలేదు నేను అది కాదండి నా ఉద్దేశం ఇది అనుకుంటూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు సీత చెప్పింది ఆ రోజు ఏం చెప్పింది సీత చాలా సెల్ఫిష్ అనాయింగ్ అండి ఎందుకనంటే మేము అతన్ని ఏదో కార్నర్ చేస్తున్నట్టు కన్వే చేస్తున్నాడు అతను ఇన్సల్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఎంత లౌడ్ గా చేస్తాడో అపాలజీ అంత స్ట్రాంగ్ అంత లౌడ్ గా రావట్లేదు సార్ అది నాకు నచ్చలేదు అతను కొంచెం సింపతి గేమ్ ఆడుతున్నట్టు అనిపించిందండి మోర్ ఓవర్ అతను మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు సెల్ఫ్ గా అతని చేత వీళ్ళని కార్నర్ చేపించుకుంటున్నారు వీళ్ళందరూ బ్యాడ్ అయ్యేలాగా వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్ అన్నెసెసరీ అటెన్షన్ ఇచ్చి అది ఎప్పుడైతే ఆపేస్తారో వాళ్ళకి బ్యాడ్ అవడం అయిపోతుంది ఇతని మీద సింపతి రావడం అయిపోతుంది కోర్టులో బాల్ సిచువేషన్ అలా ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అతనికి సింపతి అనేది వస్తుంది అది నటన ఇవన్నీ కాదు అవన్నీ నేచురల్గా వచ్చే ఎమోషన్సే దానికి ఒక లిమిట్ అనేది ఉంటే బాగుంటుంది కానీ లిమిట్ లెస్ అన్నావు కాబట్టి అతను లిమిట్ లెస్గా ఏడ్ చేసి వరదగా కాంపలోకి తీసుకొస్తున్నాడు మా అందరి కోంపంలోకి మాకు వద్దు ఇంకా నువ్వు దయచేసి ఒక కార్డు ఏదైనా పంపిస్తే అదే మంచి చెక్ అతనికి అతను ఉన్న మెంటల్ స్టెబిలిటీకి అతనికి ఒక చిన్నపాటి వార్నింగ్ గేమ్లో ఉండాలనే కసి ఉంది అతనికి విన్ అవ్వాలనే కసి ఉంది కాబట్టి దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుని ఒక కార్డ్ వస్తుంది నీకు వార్నింగ్ ఇదే లాస్ట్ అని చెప్పి ఏదైనా ఇస్తే కనుక అబ్బాయి గేమ్ సెట్ అవ్వదు లేకపోతే అలా ఏడుస్తూనే ఉంటాడు వీళ్ళందరూ అటెన్షన్ ఇస్తూనే ఉంటారు లేదా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఏమైనా తీసుకుని గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే హౌస్ మేట్స్ కానీ లేకపోతే మణికంట ఏడుపు కానీ సెట్ అవుతుంది అంటే మాత్రం వెరీ గుడ్ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు సో అది ఇవాళ జరిగిన పెంట మాక్సిమం చూసుకుంటే అందరూ మణికంటనే ఏం ఇవాళ ఈ ఎపిసోడ్లో కూడా టార్గెట్ చేసి కార్నర్ చేశారు అతను డౌన్ అయిపోయాడు మెంటల్లీ చాలా డౌన్ అయిపోయాడు అది ఇన్ఫ్యాక్ యాక్చువల్లీ అతనికి చాలా అడ్వాంటేజ్ అవుతోంది అందుకనే అతను ఓటింగ్ అది వెళ్తుంది కొంచెం నార్మల్ గా ఆలోచించి అయ్యో పాపం అనే ఫీలింగ్ లో పెడుతున్నారు అతన్ని సో అందరూ ఆడియన్స్ ఓట్లేస్తున్నారు సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతోంది అండ్ మోర్ ఓవర్ ఇవాళ సీతను కూడా నాగార్జున గారు నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదమ్మా సంచా డెసిషన్ మేకింగ్ లో బాగాలేదు అనుకుంటున్న అమ్మాయికి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు అలాగే పృథ్వీని అప్రిషియేట్ చేశారు సూపర్ దమ్ముగా ఆడేస్తున్నావు అనుకుంటూ చెప్పారు నబీల్ని అప్రిషియేట్ చేశారు నబీల్ ఆబ్వియస్లీ చాలా బాగా ఆడుతున్నాడు అతను సో అప్రిషియేట్ చేయాలి డెఫినెట్ గా అతను గేమ్ అంతా కూడా చాలా బాగుంది ఒకళ్ళతో పెట్టడం కానీ ఒకరి విషయాలు ఒకరికి మ్యానిపులేట్ చేసి చెప్పడం కానీ ఇన్ఫాక్ట్ మణికంట కూడా అలా ఎప్పుడు చెప్పడం సో అన్ని పాయింట్స్ బాగుంటాయి మణికంట దగ్గర ఓన్లీ ఏడవడం ఒకటే ప్రాబ్లం అతని దగ్గర సో అది ఒకటి కరెక్ట్ అయిపోతే బాగుంటుంది అండ్ నబీల్ కూడా మోర్ ఓవర్ అతని ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం కానీ ఒకరి గురించి ఒకరు మానిపులేట్ చేసి చెప్పడం కానీ అలాంటివి ఏమి ఉండవు అండ్ యష్మిని నాగార్జున గారు ఏమమ్మా ఏం చేస్తున్నావు అనుకుంటూ అమ్మాయిని మాట్లాడి వాళ్ళ నాన్నగారిని చెప్పిన పాయింట్స్లో ఒక ఐదు పాయింట్లు ఏవో సమర్పించుకున్నారు అమ్మాయికి ప్రేరణ సూపర్ డూపర్ అసలు అమేజింగ్ ఆడేస్తున్నావు బాబాయ్ ఎంత బాగా ఆడేసే ప్రేరణ అనుకుంటూ పోగిడేశారు ఇన్ఫ్యాక్ట్ ప్రేరణ కూడా అద్భుతంగా ఆడుతుంది అమ్మాయిల్లో కొంచెం మెంటల్ స్టెబిలిటీ స్ట్రాంగ్గా ఉండి గేమ్ ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఆడే ఎవరైనా అమ్మాయి ఉంది అంటే కొంపలో ప్రేరణ ఒకతే అది విష్ణుప్రియ యాజ్ యూజువల్ కొంచెం వెకిలి చేస్తలు చేసింది నాగార్జున గారు మీరు రమ్మంటే నేను ఎక్కడికైనా వచ్చేస్తాను అనుకుంటూ ఓ డైలాగ్ కూడా కొట్టింది అండ్ అమ్మాయి పాప ఆ ఉద్దేశం బ్యాడ్ ఉద్దేశం కాదు కానీ బయట తీసుకునే జనాలు డెఫినెట్గా బ్యాడ్గానే తీస్తారు అలాంటివన్నీ పట్టుకొని క్యాచ్ చేసి అమ్మాయి కొంచెం మామూలుగా ప్యూర్గానే మాట్లాడింది అంతా కూడా ఏం డెఫినెట్గా డబల్ మీనింగ్ కానీ ఏమి రాంగ్ ఉద్దేశంతో సరదాగా అంటే కొంచెం తగ్గించుకోవాలి ఆ వెకిల్ చేస్ అవి తగ్గించుకుని గేమ్ ఉంది అమ్మాయికి సత్తా ఉంది ఆడట్లేదు అదే ప్రాబ్లం అమ్మాయి మంచిగా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ని స్ట్రాంగ్ గా ఆడితే ఖచ్చితంగా చక్కగా పైకి వస్తుంది గ్రాఫ్ అమ్మాయి ఇలాగ నాగార్జున గారి దగ్గర పృథ్వీ దగ్గర ఇలా వెకిల్ వేషాలు వేసుకుంటూ గ్రాఫ్ డౌన్ చేసేసుకుంటుందేమో నా అభిప్రాయం ఇంకా అలాగే నిఖిలేవ్వరరావుకి ఏమి పెద్ద ఇన్పుట్స్ ఇవ్వలేదు బాగానే ఆడుతున్నావు లేని ఆయన అనుకుంటూ చెప్పేసి వాళ్ళు సేవ్ కూడా చేశారు నిఖిలేవర్రావు అలాగే నెక్స్ట్ నబీల్ని కూడా సేవ్ చేశారు ఇవాళ సో నబీలు నిఖిల్ సేవ్ అయిపోయారు మిగతా వాళ్ళందరూ ఇంకా నామినేషన్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా రేపటి ఎపిసోడ్లో మరి నాగార్జున గారు ఎవరిని ఎలిమినేట్ చేసేస్తున్నారు ఏంటి అనేది ఇంక రేపు ఎపిసోడ్ అయిపోయి మాట్లాడుకుందాం కానీ నాన్న బిగ్ బాసా నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయిపోయామో మనం ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా అంతే ఇంకేం లేవు మెయిన్ ఎపిసోడ్లో అంతా కూడా మనకంట చుట్టే తిరిగింది హౌస్ మేట్స్ నాగార్జున గారు ఇద్దరు కూడా నాగార్జున గారు హెల్ప్ అయ్యే ఇన్పుట్స్ ఇచ్చారు మన హౌస్ మేట్స్ ఇంకా పెంట పెంటగా మళ్ళీ కార్నర్ చేసి అలాగా అబ్బాయి ఇంకా డౌన్ అయ్యేలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ అతనికి ఒక లో పడేసారు ఇవాళ నాగార్జున గారు పాపం అబ్బాయి ఏమో ఫుడ్ వాళ్ళ ఆవిడ పంపింది అనుకున్నారు కానీ ఆ ఫుడ్ అంతా ఎవరో రాహుల్ సిప్లిగంజ్ ఏమో రాహుల్ సిప్లిగంజ్ పంపుంటాడా ఏమో ఎందుకు గానీ ఎవరో రాహుల్ అట పంపించేశారు సో ఆ ఫుడ్ ఈ పంపలేదు కాబట్టి ఇవి నాతో ఉందా నాకు సపోర్ట్ గా ఉందా లేదా అనే ఒక డైలమాలో పడేశారు కాకపోతే లెటర్ మాత్రం మీ ఆవిడ నీకు రాశారు అనుకుంటూ చెప్పారు నాగార్జున గారు సో ఏం రాసి ఉంటుంది ఏమిటి అనే టెన్షన్ లో అయితే ఆ అబ్బాయి ఇంకా ఈ అంతా కూడా ఆ టెన్షన్ లో ఉంటాడో ఏంటో మరి చూడాలి ఇంకా సో మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నా నేను ఊరికే డ్రాగ్ చేయదలుచుకోలేదు సో ఇంపార్టెంట్ పాయింట్స్ అడ్రస్ అయితే చేసేసాను అని అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి నన్ను సబ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు పియర్గా వ్యవహరించండి ఎవరెవరికో పిఆర్ తర్వాత చేసుకున్నాం ఫస్ట్ నాకు నేను సెల్ఫిష్ ఇష్ట వేసేసుకుంటా అంటే వేసేసుకోండి మిర్రర్ పెట్టుకుని నాకు నాకు మీరు పియర్గా వ్యవహరించండి వ్యవహరించండి అండ్ నేను నాకు సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారిని కూడా ఎప్రిషియేట్ చేయాలి బయట ఎంత జరుగుతున్నా కూడా అసలు చూడండి వీళ్ళ ఆర్టిస్టులు పాపం స్టేజ్ ఎక్కాము అంటే అవన్నీ వదిలేయాలి బ్యాగేజ్ ఎంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో ఎంత గా ఎంత జోవియల్ గా చాలా బాగా హోస్ట్ చేశారు అప్రిషియేట్ చేయాలి నాగార్జున గారిని కూడా ఎందుకంటే మన అందరికీ తెలుసు బయట ఏం జరుగుతుందో ఆయనకి ఆయన పర్సనల్ లైఫ్ లో సో అవన్నీ పక్కన పడేసి కూడా మన హోస్టింగ్ అంత బాగా చేశారు అంటే కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఆయన హోస్టింగ్ ఇవ్వాలి అందుకని ఇంకేం పొగిడేవి ఇంకేం చెప్పే ఇన్పుట్స్ ఏం లేవు నాన్న ఇవాళ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నాకు కూడా తెలుసు రివ్యూ అనేది పెద్ద కామెడీ ఏం పండించలేదు నేను కూడాను అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటూ ఉంటుంది అనమాట అందుకని మీరు అందరు కూడా వెళ్ళిపోండి నాన్న నువ్వు కూడా వెళ్ళిపోయి ఇంకా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పండుగ నుంచి రేపు అని అంతవరకు చదువు బాయ్ మళ్ళీ సర్దుకోవాలి ఇది ఒక్కవాలి అసలు సబ్స్క్రైబర్స్ లేరు అంటే మళ్ళీ సామాన్లు సర్దుకోవాలి ఇవన్నీ నానా ఇది ఇది వద్దు సరిపోతుంది నీకు పట్టికేది